ఈరోజు మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ 4,500 కోట్ల 9 కోట్ల పనిదినాలు 54 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుంది. ఇదొక పెద్ద ముందడుగు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రామాలు బాగుండాలి. వానపల్లి బాగుంటే అంబేద్కర్ జిల్లా బాగుంటుంది. అదే మరి అంబేద్కర్ జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది. గ్రామ అభివృద్ధి గ్రామంతో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే 354,000 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, 1,50,000,000 మంది టౌన్స్ లో ఉన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే 14, 19 ఒక్కసారి గుర్తు చేసుకోండి, స్వర్ణ యుగం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ రోడ్లు కాని అన్ని పనులు చేశాం. అదే సమయంలో 1924 చీకటి రాజ్యం, ఒక్క పని కాలేదు. ఎక్కడికి పోయినాయ డబ్బులు నాకైతే అర్థం కావడం లేదు. కడాన నరేగా డబ్బులు కూడా దుర్వినియోగం చేశారు. దొంగ బిల్లులు వేసుకున్నారు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ సొంత జోబుల్లోకి పోయినాయి తప్ప ప్రజలకు ఖర్చు పెట్టే పరిస్థితి లేరు. అందుకే ఆ రోజు త్రాగునీటికి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్క పంచాయతీల్లో సిమెంట్ రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎమ్మెల్యే ఉన్నారు నియోజకవర్గ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఆయన ఎక్కడికక్కడ ముందుకు వస్తారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో అదే సమయంలో గ్రామ సర్పంచ్ కూడా అంతే ముఖ్యం. గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్. ఆ ఎన్నికలు కూడా ఎంత అపహాస్యం చేశారో మొన్న ఎన్నికల్లో మీరు చూశారు. ఎన్నికలు జరగనీయకుండా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని కబ్జా చేశారు, రౌడీజం చేశారు. ఎక్కడో అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 5 ఏళ్లు నన్ను కూడా గ్రామాలకు రానియలేదు. ఈరోజు 3 నెలలు దగ్గర దగ్గర అవుతా ఉంది, 80 రోజులైంది. ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కాని అడ్డుకున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు. అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి. మొన్న ఎన్నికల్లో నేను చూశాను, తెలుగుదేశం పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయింది గాని మొట్టమొదటిసారిగా 93% గెలిపించి బ్రహ్మరథం పట్టింది. ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పట్టారు. అన్ని జిల్లాల్లో 100కు 100% గెలిపించారు. 57% ఓట్లేశారు. అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో, ఎన్ని అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే. దరిద్రం మా తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు, దరిద్రం. రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని. తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్లీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ అంటా ఉంది ఆ భూతం లేచి నేను వస్తానని. ఏం చేస్తారు, ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఈ ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి, పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను పోతే మీరు ఒక విషయం చూడండి. మాకంటే గొప్ప వ్యక్తియా, పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక్క పైసాకు పోడు. అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూశారు.
అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరిని కోరేది, మా ఆలోచన ఒకటి ఒకసారి కంపేర్ చేసుకోవాలి. 2014-19లో 27,444 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. మనం ఉండుంటే 100% సిమెంట్ రోడ్లు అయిపోయేటివి. 5 ఏళ్లలో 6,643 కిలోమీటర్లు వేశారు. మీ గ్రామాల్లో చెత్త ఉంది. ఆ చెత్త కూడా ఒకప్పుడు మీరు చూస్తే మరుగుదొడ్లు లేకుండా రోడ్డు మీద చెత్తేసి రోడ్ని మరుగుదొడ్డుగా వాడుకున్న రోజులవి. నేను అందుకనే స్వచ్ఛ భారత్లో భాగంగా మా ఆడబిడ్డలు బాధపడకూడదని ఆత్మగౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చెత్త నుంచి సంపద సృష్టించాలని వానపల్లిలో మీ ఇంట్లో నుంచి వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివి దగ్గర దగ్గర రాష్ట్రంలో 9,838 కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నాడు రంగులు పిచ్చోడు, కానీ అది ఏమీ ఉపయోగించకుండా చేసే పరిస్థితి వచ్చింది. రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్లపైన ధ్యాస లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు, నేను ఒకటే ఆలోచించాను, ఎల్ఈడి బల్బులన్నీ పెట్టాను, అది కూడా ఆటోమేటిక్ గా లైటింగ్ సిస్టమ్ పెట్టాం. దగ్గర దగ్గర 25,22,000 ఆ రోజు వీధి దీపాలు వెలిగిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి వేసిన వీధి దీపాలు 40% వెలగడం లేదు, తీసేసే దొంగలు అవి కూడా తీసుకెళ్లిపోయారు. ఏం చెప్పాలనో అర్థం కాదు. అంటే ఇలాంటి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీ నిధులు, ఈరోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఉత్స విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు, వేరే పనులు ఖర్చు పెట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తామే 990 కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా, మళ్ళీ 1100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం. అంటే దగ్గర దగ్గర 2100 కోట్ల రూపాయలు రాబోతుంది. ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి. ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది, గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట కుంటలు 8,97,000 తవ్వాం, 5 ఏళ్లలో ఒకటి లేదు. హార్టికల్చర్ పనులైతే 3,60,000 ఎకరాలకు ఇచ్చాం, 5 ఏళ్లలో 1 ఎకరాకి ఇవ్వాల. ప్రతి ఒక్కది ఇక్కడ ఏవైతే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం ఊర్లలో.